సేవకు ప్రతిరూపం సెయింట్ మదర్ తెరీసా అని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతడి శివశంకర్ అన్నారు. స్థానిక నరసరావుపేటలోని పల్నాడు రోడ్లో గల సెయింట్ మదర్ తెరీసా విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెయింట్ మదర్ తెరీసా 112వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతడి శివశంకర్. ముందుగా సెయింట్ మదర్ తెరీసా విగ్రహానికి గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మదర్ తెరీసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ నాగోతు ప్రకాశరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదర్ తెరీసా 112వ జయంతి ఉత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మదర్ తెరీసా గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో వారి ఆశయాలను కూడా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసే విధంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి విగ్రహ కమిటీ కానివ్వండి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు కస్తూర్బా మరి పాఠశాలలో కూడా మదర్ తెరీసా గారి జీవిత చరిత్ర గురించి రేపు క్విజ్, వ్యాసరచన పోటీలు, వారందరికీ గెలుపొందిన వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి విగ్రహ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వాగ్దేవి కళాశాల విద్యార్థులను ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి, అదేవిధంగా వాగ్దేవి యాజమాన్యం నాయర్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.